లోక్సభ ఎన్నికల్లో గెలిచి మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలని బీజేపీ పావులు కదుపుతుంది టికెట్ల కేటాయింపులో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది అభ్యర్థిని ఎంపిక చేసే ముందు గెలుపు అవకాశాలను బేరీజు వేస్తుంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది అభ్యర్థుల తొలి జాబితాను త్వరలోనే ప్రకటించనుంది బీజేపీ ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చించింది తొలి జాబితాలోనే వంద నుంచి నూట మంది అభ్యర్థులను ప్రకటించనుంది కమలదళం ఫస్ట్ లోనే తెలంగాణ అభ్యర్థుల్ని ప్రకటించబోతోంది అభ్యర్థుల ఎంపికలో వారి పనితీరు ప్రజాదరణ గెలిచే అవకాశాలను పరిగణనలోకి తీసుకుంది బీజేపీ హైకమాండ్ సిట్టింగ్ ఎంపీల్లో ఎంతమందిపై ప్రజా వ్యతిరేకత ఉందో నివేదికలు కూడా తెప్పించుకుంది వాటి ఆధారంగానే సీట్ల కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం అయితే ముందుగా బీజేపీ బలంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది సిట్టింగ్ ఎంపీలకు బదులుగా గెలిపే ప్రధాన అంశంగా టికెట్ల కేటాయింపు జరగనుంది మధ్యప్రదేశ్లో ఇరవై ఎనిమిది సిట్టింగ్ బీజేపీ ఎంపీలు ఉండగా వాళ్లలో ఇరవై మందికి పైగా అభ్యర్థుల్ని మార్చనున్నట్లు తెలుస్తోంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏడుగురు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దింపింది లోక్సభ ఎన్నికల్లో యువతకు ఇంపార్టెన్స్ ఉన్నట్లు సమాచారం బీజేపీ గెలుపు ఖాయమని అనుకున్న సీట్లలో ఎక్కువ శాతం యువకులు కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది బీజేపీ రెండో స్థానంలో ఉన్న చోట అభ్యర్థుల చరిష్మా కూడా అవసరమవుతుందని భావిస్తోంది అలాంటి చోట్ల అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం